నేను మీ రాధా చందమామ కథలు చెప్పుకుందామా కథ మొదలు పెడదాము ఫస్ట్ టైం మీరు కథ వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి పెట్టుకుందామా ప్రయాణంలో పరంధామయ్య బావదేవరపల్లి గ్రామంలో ఉండే మహాపండితుడి కూతురు పెళ్లిడికి వచ్చింది తెలిసిన వారెవరో మంచి సంబంధం ఉందంటే ఆయన పట్నం ప్రయాణం అవుతూ బండి వెంకన్నకు కబురు పెట్టాడు ఆ గ్రామం నుంచి పట్నం వెళ్లాలంటే కాలినడకలో అడవి దారి ఒకటి ఉంది ఉదయాన బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు కాస్త డబ్బు ఖర్చు పెట్టగలవారు వెంకన్న గుర్రబ్బండి మీద వెళతారు ఆ బండి రాచబాటలో చుట్టూ దారిన వెళుతుంది వెంకన్న గుర్రబండిలో ఐదుగురు మనుషులు విశాలంగా కూర్చోవచ్చు కనీసం నలుగురు మనుషులైనా లేనిదే వెంకన్న బండి కట్టడు ఒక్క మనిషి కోసం బండి కట్టడు ఒక్క మనిషి కోసం బండి కట్టాడా నలుగురు మనుషుల బాడుగా వసూలు చేస్తాడు మహాపండితుడి అదృష్టం కొద్దీ అప్పటికే వెంకన్న బండి కోసం ముగ్గురు సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఇక ముహూర్తం కోసం కూడా చూడకుండా ఆయన వెంటనే ప్రయాణం కట్టాడు వెంట ఒక చిన్న రేకు పెట్టే మంచినీళ్ల మరచెంబు తీసుకొని ఆయన ఇంటి బయటకు వచ్చేసరికి వెంకన్న ముగ్గురు ప్రయాణికుల్ని ఎక్కించుకొని అక్కడికి వచ్చాడు గుర్రబండి అడుగున వలలాంటి చక్కీ ఉంది మహాపండితుడు తన రేకు పెట్టెను చక్కీలో ఉంచి మరచెంబుతో సహా బండెక్కాడు వెంటనే వెంకన్న గుర్రాన్ని అదిలించాడు బండి కదిలింది బండిలో ముందు ఇద్దరు కూర్చున్నారు వారిలో సేతయ్య మహాపండితుడికి తెలుసు రెండో వాడు రంగనాథుడు ఏదో పని మీద ఆ గ్రామం వచ్చి పట్నం వెళుతున్నాడు వెనుక మహాపండితుడి దగ్గరలో కూర్చున్న పరందామయ్య నడివయస్కుడు సీతయ్య ఇంటి చుట్టపు చూపుగా వచ్చాడు ఏదో వ్యాపార సంబంధమైన పనిలో ఇప్పుడిద్దరూ పట్నం వెళుతున్నారు పరంధామయ్య పక్కనే రేకు ఒకటి ఉంది మహాపండితుడు బండిలో సర్దుకుని కూర్చోవడంతో తన కాళ్లను పెట్టెకు తన్ని పెట్టాడు ఆ విధంగా ఆయనకు మహా సదుపాయంగా ఉంది కానీ పరంధామయ్య అందుకు అభ్యంతర పెడుతూ పెట్టిలో దేవుడి బొమ్మలున్నాయి కాలితో తన్నవద్దు అని చెప్పాడు మహాపండితుడు అప్రయత్నంగా ఆ పెట్టెను కళ్ళకత్తుకొని కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు అయితే కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం ఆయనకు కష్టంగా ఉంది ముందు కూర్చున్న వాళ్ళు కాళ్లు వేలాడేసుకున్నారు పరంధామయ్య కాళ్ళు చాపుకున్నాడు మహాపండితుడికి మాత్రమే కాళ్ళు చాపుకునేందుకు ఇబ్బందిగా ఉంది అయ్యాక మహాపండితుడు పరంధామయ్యతో అయ్యా మీ పెట్టెను కాస్త ఇటుగా తోయండి కాలు చాపకపోతే నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు ఏమనుకున్నాడో ఏమో పరంధామయ్య పెట్టెను మహాపండితుడి వైపుకు తోశాడు అప్పుడు మహాపండితుడు పెట్టె మీద చెయ్యి ఆలించి కాలు ముందుకు చాపుకొని సుఖంగా కూర్చున్నాడు అది చూసిన పరంధామయ్య ఆయనను పెట్టి మీద నుంచి చేతిని తీయమన్నాడు మహాపండితుడికి చిరాకు వచ్చి ఇది కాలు కాదు చెయ్యి అన్నాడు పెట్టె లోపల గాజు సామానుంది పెట్టెను నొక్కితే సామాను బద్దలైపోతుంది అన్నాడు పరంధామయ్య అయ్యా ఇది రేకు పెట్టె కదా అంత సులువుగా నొక్కుకుపోదు అని మహాపండితుడు నెమ్మదిగా సంజాయిషి ఇచ్చుకున్నాడు పరంధామయ్య తల అడ్డంగా ఊపి ఆ రేకు పల్చనిది గాజు సామాను పెట్టే పైభాగంలో ఉంది సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించటం మంచి పద్ధతి కాదు దయచేసి మీ చేతిని పెట్టి మీద నుంచి తీయండి అన్నాడు ఆయన మర్యాదగా చెప్పడంతో మహాపండితుడికి ఏమనాలో తెలియలేదు ఆయన ఒక్క క్షణం ఆలోచించి అలాంటప్పుడు మీరు పెట్టెను బండి కింద చెక్కీలో ఉంచవలసింది నాకు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు పెట్టె లోపల దేవుడి బొమ్మలున్నాయి గాజు సామానుంది అందుకే పెట్టెను దగ్గరుంచుకున్నాను అందువల్ల మీకు ఇబ్బంది కలగకూడదు బండిలో ఇంకొక మనిషికి ఖాళీ ఉంది ఆ స్థలంలో నేను నా పెట్టెను ఉంచాను మరొక మనిషి కూర్చుంటే మీరాయన్ను కాళ్లతో తన్నరు కదా భుజం మీద చెయ్యి వేసి కూర్చోరు కదా అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నాడు పరంధామయ్య దీనికి మహాపండితుడు బదులివ్వలేకపోయాడు పరంధామయ్య మహాగడ్డు మనిషి అని మాత్రం ఆయనకు అర్థమయ్యింది సమయం చూసుకొని తను ఆయన్ను దెబ్బతీయాలనుకున్నాడు అలా కొంతసేపు ప్రయాణం సాగాక పరందామయ్య చేతిలోకి చుట్టను తీసుకుని నిప్పు పెట్టే కోసం సీతయ్యను అడిగితే అతను లేదన్నాడు మిగతా ఇద్దరి వద్ద కూడా నిప్పు పెట్టలేదు పరందామయ్య బాధగా నిట్టూర్చాడు కాసేపటికి మహాపండితుడికి దాహం వేసింది ఆయన తన పక్కనున్న మరచెంబు మూత తీసి తిప్పుతుంటే పరందామయ్య అయ్యా తమరు బండిలో మంచినీళ్లు తాగవద్దు బండి కుదుపుతున్నది కదా నీళ్లు చెదిరి మనుషుల మీద పడతాయి నీళ్ళు అసహ్యం కదా కొన్ని చుక్కలు పవిత్రమైన నా పెట్టె మీద కూడా పడవచ్చు కాబట్టి మరచెంపు మూత విప్పకండి అన్నాడు నాకు దాహం వేస్తున్నది బండిని ఆపమని చెప్పేదా అన్నాడు మహాపండితుడు కోపాన్ని అణుచుకుంటూ నాది మరీ అవసరమైన ప్రయాణం తమ సంగతి తెలియదు కానీ చీటికి మాటికి బండి నాపితే ప్రయాణం ఆలస్యమవుతుంది ప్రాణం పోయేలా అనిపిస్తే తప్పదు కానీ దాహానికి ఓర్చుకోవడం మంచిది అన్నాడు పరంధామయ్య మహాపండితుడికి ఉక్రోషం వచ్చి మంచినీళ్లు తాగలేదు బండి మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఆయనకు దూరంగా ఒక మనిషి కనిపించాడు గుప్పు గుప్పున వాడు వదలడం గమనించి పరంధామయ్యతో అయ్యా ఎవడో చుట్టకాలుస్తూ మనకు ఎదురొస్తున్నాడు బండినాపమని చెప్పేదా అన్నాడు ఇందుకు పరంధామయ్య ఎంతో సంతోషించి వెంకన్నతో బండి నాపమని చెప్పాడు మహాపండితుడు మరచంబుతో కిందికి దిగి ఆ మనిషి నాకు తెలిసిన వాడులా ఉన్నాడు కానీ గొంతెండిపోయి మాట రావడం కష్టంగా ఉంది మంచినీళ్లు తాగేదా అన్నాడు బండిలో అయితే అభ్యంతరం కాని బాట మీద అయితే నాకేం నష్టం అన్నాడు పరంధామయ్య మహాపండితుడు మంచినీళ్లు తాగేసరికి ఆ మనిషి దగ్గరయ్యాడు ఆయన వాణ్ణి పలకరించగానే తమరాబాబు గుర్తుపట్టలేదు మన్నించండి అంటూ చుట్ట నోట్లో నుంచి తీసి దూరంగా విసిరేశాడు అయ్యో ఎంత పని చేశావురా ఆ చుట్ట కోసమే కదా నిన్ను పలకరించింది అంటూ మహాపండితుడు వాడికి పరంధామయ్య అవసరం చెప్పాడు పర్వాలేదు బావయ్య అది ఎడ్లలంక పొగాకు చుట్ట ఒక పట్టాన ఆరదు ఆ పక్క పొదల్లో పడ్డట్టుంది తెచ్చి వారికిచ్చేదా అన్నాడు చుట్ట కాల్సే మనిషి నేల మీద చెత్తా చెదారంలో పడ్డ చుట్టను మళ్ళీ ముట్టుకుంటావా నీకు బుద్ధుందా అన్నాడు మహాపండితుడు బాబయ్య చుట్టకాల్చేవాళ్లకు అది వెలిగించేదాకా బుద్ధి మందగిస్తుంది ఆ బాధ నాకు తెలుసు చెత్తలో పడినా నిప్పు నిప్పే కదా అన్నాడు చుట్టగాల్చేవాడు ఒరే ఇక నోరు ముయ్యి పరంధామయ్య గారు అందరిలాంటి మనిషి కాదు పవిత్రత కోసం ప్రాణం ఫణంగా పెడతాడు నీ దారిన నువ్వు వెళ్ళు అని వాడిని పంపేసి మళ్ళీ మండెక్కాడు మహాపండితుడు తర్వాత కొంచెం ఆగి మహాపండితుడు పరంధామయ్య కేసు చూస్తూ మీ చుట్టపని అవ్వలేదు కానీ ఆ పేరు చెప్పి నా దాహం తీరింది అన్నాడు ఏదో విధంగా చుట్ట చుట్టవిరిగించాలనుకున్న పరంధామయ్యకు మనసులో ఉక్రోషం పుట్టినా పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు అయితే మహాపండితుడు మాత్రం ఊరుకోలేదు దారి పొడుగున ఆయన నిప్పు కోసం గాలిస్తూనే ఉన్నాడు ఒకసారి ఒకడు పళ్ళల్లో నిప్పులు పోసుకొని వెళుతుంటే బండిని ఆపాడు అది హోమాజ్ఞట దాంతో చుట్ట కాల్చరాదట మరొక చోట ఒకడు ముంతలో నిప్పు తీసుకొని వెళుతున్నాడు అది మాంసం కాల్చిన నిప్పని వదిలిపెట్టాల్సి వచ్చింది దారిలో ఒకచోట ఏవో రాళ్లను చూసి అవి చెకుముకు రాళ్ళని చెప్పి బండిని ఆపితే ఆ రాళ్లతో ఎంత ప్రయత్నించినా నిప్పురెవ్వరూ రాలేదు మహాపండితుడు మంచినీళ్లు కాసిని తాగి నా దాహం తీరే యోగముంది కానీ మీకు నిప్పు దొరికే యోగమున్నట్లు లేదు అన్నాడు పరంధామయ్యతో ఇలా దారి మొడుగున మహాపండితుడు నిప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే బండి వెంకన్నకు మిగతా ప్రయాణికులకు కూడా ఆశ్చర్యంగా ఉంది తననంతగా ఇబ్బంది పెట్టిన పరంధామయ్య కోసం ఆయన అంతగా శ్రమపడటం విడ్డూరం అనిపించింది పరంధామయ్య మాత్రం ఇదంతా మంచినీళ్లు తాగడానికి వేస్తున్న ఎత్తులే అనుకున్నాడు చివరకు మహాపండితుడు ఒక బాటసారి నుంచి నిప్పు పెట్టెను సాధించాడు ఆ బాటసారి ఆయనతో అయ్యా నా వద్ద అదనపు పెట్టె ఉంది ఇది మీ వద్ద ఉంచుకోండి ప్రయాణంలో అవసరానికి ఉపయోగపడుతుంది అన్నాడు నిప్పు పెట్టెను తీసుకొని మహాపండితుడు బండెక్కాడు నిప్పు పెట్టెను పరందామయ్యకిచ్చాడు అప్పుడు పరందామయ్య ఆనందం వర్ణాతీతం ఆయన ఉత్సాహంగా చుట్ట నోట్లో పెట్టుకుని నిప్పు పెట్టెలో నుంచి పుల్లను బయటకు తీస్తుండగా అయ్యా తమరు చుట్ట వెలిగించబోతున్నారేమో నాకు చుట్టవాసన పడదు అన్నాడు మహాపండితుడు అయితే ఒక్క క్షణం బండి ఆపుతాం చుట్టకాల్చాక నాకు ప్రాణం కడబట్టినట్లవుతుంది అన్నాడు పరంధామయ్య మీ సంగతి నాకు తెలియదు కానీ నాది మరీ అవసరం పైన ప్రయాణం చీటికి మాటికి బండి ఆపడం నాకు ఉండదు అన్నాడు మహాపండితుడు మీకు దాహం వేసినప్పుడల్లా బండి ఆపుతూ వచ్చారు కదా నా కోసం ఎందుకు ఆపరు అన్నాడు పరంధామయ్య కోపంగా సాటి ప్రయాణికుడి ఇబ్బంది కలగకూడదని తమరే చెప్పారు నేను బండిని మంచినీళ్ల కోసం ఆపానని మీరు పొరబడుతున్నారు తమకు నిప్పు దొరికే సౌకర్యం కోసం తమ అనుమతి తీసుకునే బండిని ఆపాను గుర్తు చేసుకోండి ఇక చుట్ట సంగతి అంటారా ప్రయాణంలో ఆ మాత్రం ఓర్చుకోగలగాలి కదా మరి అన్నాడు మహాపండితుడు దానికి పరంధామయ్య చిరాకు పడుతూ మీకు చుట్టవాసన పడనప్పుడు నిప్పు పెట్టును సంపాదించి ఎందుకు చుట్ట కాల్చకపోతే దీన్ని నేనేం చేసుకోను అన్నాడు నేను లేనప్పుడు చుట్టకాల్చుకునేందుకు ఈ పెట్టె ఉపయోగపడుతుంది నా పేరే మహాపండితుడు పేరుకు తగ్గట్టే నాకు పంత మెక్కువని ఇంట్లో అంతా అంటారు మీరు నాకు ఎన్నో అభ్యంతరాలు చెప్పారు కదా ఒక్క విషయంలోనైనా మీకు అభ్యంతరం చెప్పడం కోసమే ఇంత కష్టపడి నిప్పు పెట్టెను సంపాదించి ఇచ్చాను అన్నాడు మహాపండితుడు ఇది వింటూ బండిలో మిగతా ముగ్గురు నవ్వారు పరందామయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు విన్నారు కదా ఒకరి అవసరాన్ని ఒకళ్ళు గమనిస్తే అందరికీ మంచిగా ఉంటుంది అందరి అవసరాలు తీరుతాయి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను